పిల్లలు ఇప్పటివరకు మనం స్థాన మార్పిడితో రెండు మరియు మూడు అంకెల సంఖ్యలను కూడడం గురించి తెలుసుకున్నాము ఈ పాఠంలోకి దానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూద్దాం రాజు మరియు బబ్లూ ప్రత్యేకమైన ఆడుతున్నారు రాజు బబ్లూ కోసం గ్రామంలో కొన్ని పొడుపు కథలు దాచాడు ప్రతి పొడుపు కథను సరిగ్గా పరిష్కరించిన తరువాత బబ్లూ తదుపరి పొడుపు కథ యొక్క స్థానానికి చేరుకుంటాడు అక్కడతను మరొక పొడుపు కథ దొరుకుతుంది అన్ని పొడుపు కథలు ముగిసిన తరువాత రాజు దాచిన వస్తువు బబ్లూకి దొరుకుతుంది ఇది బబ్లూ యొక్క మొదటి పొడుపు కథ గోలు మొదటి రోజు తన స్నేహితులకు నాలుగు వందల నలభై ఐదు లడ్డూలు మరుసటి రోజు రెండు వందల ఇరవై ఏడు లడ్డూలు పంచాడు గోలు పంచిన మొత్తం లడ్డూల సంఖ్య యొక్క కూడిక ఇక్కడ రాసి ఉంది దీన్ని సరిచేసి మీ తదుపరి పొడుపు కథని పొందండి ఈ కూడిక సరైందేనా మీరు ఈ కూడిక తప్పు అని సరిగ్గా గుర్తించారు ఇక్కడ ఏం తప్పు జరిగిందో మీరు చెప్పగలరా ఇక్కడ ఐదు ఒకట్లు మరియు ఏడు ఒకట్లు కూడి పన్నెండు రాసేటప్పుడు స్థానమార్పిడి అంటే క్యారీ ఓవర్ ఒకటి రాయడం మర్చిపోయారు మీరు దీని సరైన కూడికని రాయగలరా మనం ఐదు ఒకట్లకి ఏడు ఒకట్లని కూడి పన్నెండు ఒకట్లో ఈ విధంగా స్థానమార్పిడిని అంటే క్యారీ ఓవర్ ఉపయోగించి రాస్తాము ఇప్పుడు స్థానమార్పిడి అంటే క్యారీ ఓవర్ చేసిన ఒక పది నాలుగు పదులు మరియు రెండు పదులు కూడితే మొత్తం ఎన్ని పదులవుతాయి పదులు ఇప్పుడు చివరగా నాలుగు వందలు మరియు రెండు వందలను కూడితే ఎన్ని వందలు ఈ విధంగా బబ్లూ యొక్క పొడుపు కథకు సమాధానం ఆరు వందల డెబ్బై రెండు లడ్డూలవుతుంది అప్పు మిఠాయిల దుకాణంలో వేలాడుతున్న ఈ నంబర్ ఆరు వందల డెబ్బై రెండుని చూసినట్లు బబ్లూ చేసుకున్నాడు వెంటనే అప్పు దుకాణానికి పరిగెత్తాడు అప్పు బబ్లుకి తన రెండవ పొడుపు కథ ఇచ్చాడు యాభై తొమ్మిది టాఫీలు గగ్గుకు కేవలం ముప్పై నాలుగు టాఫీలు మాత్రమే లభించాయి వారికి దొరికిన మొత్తం టాఫీల సంఖ్యను తెలుసుకోడానికి ఈ కూడిక ఇక్కడ రాయబడింది ఈ కూడిక సరైందేనా కాకపోతే సరైన కూడికని రాసి మీ చివరి స్థానానికి చేరుకోండి బబ్లు పొడుపు కథ పరిష్కరించడం ప్రారంభించాడు టాఫీల మొత్తం సంఖ్యను కనుగొనడానికి నూట యాభై తొమ్మిది మరియు నాలుగుల కూడికని ఇలా రాశాడు ఈ కూడిక సరైందేనా కాదా మీరు ఈ కూడికలో తప్పుని సరిచేసి సరైన కూడిక రాయగలరా నాలుగుని వందలు పదులు మరియు ఒకట్ల స్థానాలని ఉపయోగించి రాసేటప్పుడు పొరపాటుగా ముప్పై నాలుగు యొక్క మూడుని పది బదులుగా వందల స్థానంలో మరియు నాలుగుని ఒకట్ల స్థానానికి బదులుగా పదుల స్థానంలో రాయబడింది కాబట్టి ఈ కూడిక తప్పు పిల్లలు మీరు ఈ కూడికని సరిగ్గా రాసి పరిష్కరించగలరా ఇప్పుడు మీరు ఈ కూడికను సరిగ్గా రాసారా తొమ్మిది ఒకట్లు మరియు నాలుగు ఒకట్లు కూడితే ఎన్ని ఒకట్లవుతాయి మనం పదమూడు ఒకట్లను ఎలా రాస్తాం అవును పదమూడులో మీరు ఒక అంకె స్థానంలో మూడు మరియు పది అంకెల స్థానంలో ఒకటి స్థానమార్పిడి అంటే క్యారీవర్గా రాస్తారు ఇప్పుడు స్థానమార్పిడిలో అంటే క్యారీఓవర్ ఉన్న ఒక పది ఐదు పదులు మరియు మూడు పదులు మొత్తం ఎన్ని పదులవుతాయి తొమ్మిది ముప్పై నాలుగులో వందల స్థానంలో ఏ సంఖ్య లేనందున యాభై తొమ్మిది యొక్క వందల స్థానంలో రాసిన ఒకటిని సమాధానంలో వందల స్థానంలో ఈ విధంగా రాస్తాము కూడా మనతో పాటే రెండవ పొడుపు కథకు సమాధానం నూట తొంభై మూడు టాఫీలు కనుగొన్నాడు బబ్లూకు జ్ఞాపకం వచ్చింది అతను ఈ సంఖ్యను చందా దుకాణంలో చూశాడని బహుశా ఇది అతని చివరి స్థానం అయిండొచ్చు ఇది ఆలోచిస్తూ బబ్లూ చందా దుకాణానికి వెళ్ళాడు అక్కడికి చేరుకోగానే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు రాజు కేక్ దాచిపెట్టినట్లు బబ్లు చూశాడు బబ్లు ఎంత సంతోషంగా ఉన్నాడో చూడండి పిల్లలు ఈ పాఠంలో మనం రెండు మరియు మూడు అంకెల సంఖ్యలను కూడడానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూశాము